నీ పేరేం పేరమ్మా? లచ్చమ్మ. ఊరు? కొండారెడ్డిపల్లి. అంటే సీఎం ఊరు అన్నట్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఊరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, సంతోషం. ఎట్లుంటాడు ఊరోళ్ళతో? ఎట్లుంటాడు రేవంత్ రెడ్డి? మంచిగా ఉంటాడా? మంచిది, సంతోషం. చాలా సంతోషం ఉందా? చాలా సంతోషం. పైసలు ఇట్లా లేవు, రావాలని కోరుకుంటున్నాం. అందరికి మంచిగా కావాలి, అందరికి మంచిగా కావాలి, అందరికి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది, ముఖ్యమంత్రి అయింది ఎట్లా అనిపిస్తుంది? మీ ఊరు ఆయన ముఖ్యమంత్రి. అవును, మా ఊరు ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు మంచిగా ఇల్లు వచ్చాయి. అంతేనా? ఏమనిపిస్తుంది అంటే కొండారెడ్డి పిల్ల అంటే ముఖ్యమంత్రి ఊరా అంటే మాకు ఇల్లు వచ్చాయి. వెరీ గుడ్. అసలు ముసలి పైసలు రాణాలకు ముసలి పైసలు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. వచ్చిన ఏడ్చిరి, రాణాలు ఏడ్చిరి, వచ్చిన లేని నాగిరి. మేమేం చేయాలి మరి? అందరికి మంచిగా చేయాలి. చేస్తారని నమ్మకం ఉండగానే చేసినాము. ఓకే. నీ పేరేం పేరమ్మా? నా పేరు కృష్ణమ్మ, బండారు కృష్ణమ్మ. బండారు కృష్ణమ్మ. ఏ ఊరు? ఈ ఊరు అంటే ఎవరిది? ఇది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు సంతోషం, సంతోషం. చిలక పక్కల తల్లిదండ్రి కూడా నన్ను ప్రేమ చేసేది. తల్లిదండ్రి పేరు ఏం పేరు? నరసింహరాయ పటేల్. నరసింహరాయ పటేల్. పటేల్ అమ్మ గౌరవం చేసేది. ఎంత మంచోళ్ళు వాళ్ళు, వాళ్ళ కుటుంబం చాలా మంచిది అంటావు. మంచిదే. నేను చిన్నప్పటి సంది అలా దోతలు ఉన్నదాన్ని. అంతేనా? పటేల్ అమ్మ పటేలు మంచోళ్ళే. నాకైతే ముసలి పైసలు కావాలి, మా ఆయనకు కళ్ళు కాని రావు, మబ్బులు కొడతాయి. కేసీఆర్ గవర్నమెంట్ రాలే, కొట్టేసిరు. మా ఊరు కోసే కొట్టేసిరు. నా కోటేళ్ళాను. నా కొడుకు ముగ్గురు ఇళ్ళు. బియ్యం కారట్ లేదు, బియ్యం కారట్ కావాలి నాకు. నా మోనికి పైసలు కావాలి. కేసీఆర్ గవర్నమెంట్ 9 ఏళ్ళలో ఏం రాలేదు. 9.5 ఏళ్ళ సంది కొట్టేసిరు. బియ్యం లేవు, కంట్రోల్ బియ్యం. అయ్యో, వాళ్ళు మాకు వేయలేదని కొట్టేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, మీ ఊరు ఆయన, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా సాయం చేస్తాడు నాకు. అంతేనా? పైసలు అన్ని చేస్తాడు. మా ఊరు పటేల్ కదా, మాకు ధైర్యం. ధైర్యం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఊరు ఆయన ముఖ్యమంత్రి అంటే? సంతోషం. ఊరంతా ఏం డాన్సులు ఏం చేస్తారా? చేస్తారా డాన్సులు ఇట్లా? చిన్నప్పుడు ఆ పటేలమ్మ అనేది నా చెవులతో విన్నా. నాకు 60 ఏళ్ళకి వచ్చినాయి. నాకు 7 మంది కొడుకులు, ఒక్క కొడుకు నా రాజ్యం వెళ్తాడా అన్నది పటేలమ్మ మాట తప్పబోలే. తల్లి అని సంతోషించేది. నిజం. రామచంద్రమ్మ. రామచంద్రమ్మ. రామచంద్రమ్మ మాట నిజమైంది. ఆమె అట్లాంటి మంచి మా ఊళ్ళోనే లేదు. సూతామన్న కళ్ళ అంత సింగారం అయిన పుట్టుక మంచి మనిషి, మంచి మనిషి. రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్క కొడుక నా రాజ్యం వెళ్తాడు అన్నది పటేలమ్మ ఏలేడు. అంతే. నేను 10 ఏళ్ళ పిల్లపడి సంది ఇడికి వచ్చినా చూసినా వాళ్ళ ఇంట్లోనే ఉండేది. గతన ఒకతాన.